హలో అండ్ వెల్కమ్ టు ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నా పేరు మృదుల. ఈ ఫ్రైడే ఫిల్మ్ మేకర్స్కి చావరేవ ఉన్నట్టు ఉంది. అయితే అసలీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఈ వారం ఏం జరిగిందో చూద్దాం. నందమూరి బాలకృష్ణ ఇంకా శ్రేయసారన్లు ముఖ్య పాత్రలో నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి ఈ వారం రిలీజ్ అయింది. ఈ సినిమాకి క్రిష్ డైరెక్షన్ చేశారు. ఇది ఈ సినిమాలోని హీరోకి 100th ఫిల్మ్. ఈ సినిమాలోని స్టోరీ అంతా 2nd century AD సంబంధించి శాతవాహన రూలర్ గౌతమి పుత్ర శాతకర్ణి అంటే నందమూరి బాలకృష్ణ పోషించిన పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో శ్రీయసారన్ తనకు వైఫ్ గా వశిష్ఠి దేవి పాత్ర పోషించింది. ఇంకా హేమమాలిని తనకి అమ్మగా గౌతమి పాత్ర పోషించారు. ఈ సినిమాలోని స్టోరీ అంతా ఆ రాజు తన కింగ్డమ్ ని కాపాడుకోవడానికి ఎలా ప్రయత్నిస్తాడు అనేది మీరు చూడొచ్చు. బడ్జెట్ వచ్చేసి దాదాపు 70 crores. ఈ మూవీకి బాక్సాఫీస్ లో 60-65% ఓపెనింగ్స్ లభించాయి. ఈ ఫిల్మ్ థర్స్డే 18 crores కలెక్ట్ చేయగా ఫ్రైడే 20 crores కలెక్ట్ చేసింది. ఇంకా సాటర్డే 10 crores వసూలు చేసింది. ఆ పైగా సండే 8 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీకి టోటల్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 56 crores. మరేమో బాక్సాఫీస్ అప్డేట్స్ లో ఈ వారం ఫిల్మ్స్ కి చచ్చి చేడి సాధించిన ఉండేది చూసారు కదా. మరేమో బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఐడియా పాప్కార్న్ స్ట్రీట్ ని విజిట్ చేయండి.